అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెల గుండె. గంటల వ్యవధిలోనే రెండు ఘటనలు. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం. తనతో పాటే ఎంతో స్నేహంగా ఉండి అక్క ఇక లేరని తెలిసిన మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తాను కన్ను మోసింది. ఈ ఘటనలతో వారి తల్లిదండ్రులు రోదనలు అయితే మిన్నంటాయి. ఏపీలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పడారుపల్లికి చెందిన ఉదయగిరి మల్లికార్జున యామిని దంపతులకు యమున తులసి యశస్వి ముగ్గురు కుమార్తెలు. వీరిలో తులసి మానసిక వైకల్యంతో జన్మించింది. 2012 వరకు సైన్యంలో పనిచేసి ప్రస్తుతం బ్యాంక్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న మల్లికార్జున కుమార్తెలను అల్లారు ముద్రగా పెంచుకుంటున్నారు. నీట్ పరీక్షకు సన్నద్ధమవుతున్న యమున తులసి ఇక్కడ తులసితో ఎంతో స్నేహంగా ఉండేవారు. కొన్ని రోజుల క్రితం యమున అనారోగ్యానికి గురి కావడంతో చెన్నైలో ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స చేయించారు. ఇంటికి వెళ్ళవచ్చు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్న సమయంలో హై బీపీ గురై ఆమె అయితే చనిపోయింది. సాయంత్రం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాక అక్కను చూసి చాలాసేపు మౌనంగానే ఉండిపోయింది. అనంతరం కొన్ని గంటల్లోనే ప్రాణం అయితే విడిచింది అనమాట. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది. దారుణ సంఘటన అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.